హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ హాట్ హాట్ టెక్ న్యూస్తో మీకోసం సిద్ధంగా ఉన్నాను ఈరోజు టెక్ న్యూస్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి ఈరోజు డేట్ వచ్చేసరికి ఫోర్త్ జూన్ సిక్స్ ఫిఫ్టీ నైన్ టైం అవుతుంది అదేవిధంగా న్యూస్ విషయానికి వస్తే దానికన్నా ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో చెప్పేది ఉంది అదేమిటంటే ఛానల్కే ఫస్ట్ టైం వస్తే తప్పకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక టెక్ న్యూస్లో మినిమంగా మినిమంగా ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ రాకపోతే ఎందుకు చేసి చెప్పండి మీరే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ప్రతి సెకండ్ మీ సపోర్ట్ లేనిది ఈ ఛానల్ ముందుకు వెళ్ళలేదు కొంచెం షేర్ చేయండి వీడియోస్ని వాట్సాప్లో టెలిగ్రామ్లో ఇన్స్టాలో కొంచెం షేర్ చేస్తే సపోర్ట్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది మినిమంగా ఒక టెక్ స్కీమ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ రాకపోతే ఎందుకు భయా అంత కష్టపడి వీడియో చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఎంత టైం వేస్ట్ అవుతుంది కొంచెం సపోర్ట్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాల్సిందే కానీ ఎక్స్పెషల్లీ టెక్ న్యూస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువనే కావాలి నాకు తెలుసు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మొదటి అప్డేట్ విషయానికి వస్తే విండోస్ నుండి విండోస్ మీరు గమనిస్తే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల తర్వాత తన కొత్త విండోస్ ఓఎస్ని తీసుకొని రాబోతుంది ఎప్పుడో తెలుసా జూన్ ట్వంటీ ఫోర్కి అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది దాని పేరు విషయానికి వస్తే సస్పెన్స్ మేబీ మ్యాక్సిమంగా విండోస్ ఎలెవెల్ ఉండొచ్చు చూద్దాం మరి ఏమవుతుందో తొందరలో విండోస్ యొక్క కొత్త వర్షన్ రాబోతుంది ఖచ్చితంగా ఎక్సైటింగ్ ఇది చాలా పెద్ద న్యూస్ ఇది మొత్తానికైతే ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి శాంసంగ్ తన కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ని యూరోప్ మార్కెట్లో లాంచ్ చేసింది వాటి పేరు విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఏ ట్వంటీ టూ ఫోర్ జీ వర్షన్ అదేవిధంగా ఫైవ్ జీ వర్షన్ ఫోర్ జీ విషయానికి వస్తే కేవలం వచ్చేది హీలియో జీఎ ఫైవ్ అదే అదేవిధంగా దాన్ని ప్రైస్ రివీల్ చేయలేదు కానీ ఫైవ్ జీ విషయానికి వస్తే ఆ మొబైల్ మీరు గమనిస్తే వచ్చేది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసెసర్ అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎగ్జాక్ట్లీ అదేవిధంగా దాన్ని మీరు గమనిస్తే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే నైంటీ హైజ్ రిఫ్రెష్ సెట్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా అదేవిధంగా ఫైవ్ థౌజండ్ మిగా బ్యాటరీ ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్లో మీకు కనిపిస్తాయి అది కూడా ఫోర్ జీబీ రామ్ సిక్స్టీ ఫోర్ జీబీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ కాబోతుంది మొత్తానికి ఫోర్ జీ వర్షన్ ఫైవ్ జీ వర్షన్ ఏ సిరీస్లో యూరోప్ మార్కెట్లో లాంచ్ అయిపోయాయి మరి ఇండియాకి ఎప్పుడు వస్తాయి అన్నది మాత్రం రివీల్ చేయలేదు ఇంకా సస్పెన్సే వెయిట్ చేయాలి ఖచ్చితంగా మేబీ నెక్స్ట్ మంత్ అంటే జూలైలో కావచ్చు లేకపోతే ఈ మంత్ ఎండింగ్లో ఇండియాలో లాంచ్ కావచ్చు మొత్తానికి ఏ సిరీస్లో కొత్త ఫైవ్ జీ మొబైల్ ఇండియాలో వస్తుంది అదేవిధంగా ఇండియాలో ఫోర్ జీ వస్తుందో ఫైవ్ జీ వస్తుందో తెలియదు అదేవిధంగా రెండు కూడా రావచ్చు ఛాన్సెస్ మాత్రం చాలా ఉన్నాయి ఖచ్చితంగా వెయిట్ చేయాలి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ప్లస్ నుండి ప్లస్ నుండి కూడా మనకు ట్యాగ్ రాబోతుంది యాపిల్ తర్వాత శాంసంగ్ తర్వాత ఇప్పుడు చూస్తే వన్ప్లస్ ఆ తర్వాత షౌమీ రియల్మీ ఇక లై అనమాట మొత్తానికి ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ట్యాగ్ పేరు విషయానికి వస్తే ప్లస్ ట్యాగ్ ఫస్ట్ లాంచ్ అయ్యేది చైనాలో ఆ తర్వాత గ్లోబలీ అంటే ఇండియాలో కూడా మొత్తానికి యాపిల్ లాంచ్ చేసింది ఎయిట్ ట్యాక్స్ అని శాంసంగ్ వచ్చింది స్మార్ట్ ట్యాక్స్ అని ఇప్పుడు చూస్తే వన్ ప్లస్ వన్ ప్లస్ ట్యాక్స్ రూపంలో దీని స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అదేవిధంగా ఎలా ఉంటుంది డిజైన్ ఇంకేం రివీల్ కాలేదు మొత్తానికి రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే చైనాలో అయిపోయింది ఈ ట్యాక్స్ విషయానికి వస్తే తొందరలో లాంచ్ అవుతాయి అక్కడ అయిపోయిన తర్వాత కానీ గ్లోబలీ లాంచ్ చేయరు అంటే ఖచ్చితంగా ఇంకా టైం పడుతుంది మినిమం టూ మంత్స్ టైం ఖచ్చితంగా పడుతుంది ఆ తర్వాత రియల్మీ వస్తుంది తర్వాత రెడ్మీ మోటోరోలా ఇక లైన్ అనమాట అందరూ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే యాపిల్ నుండి యాపిల్ ఎయిర్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి అఫీషియల్గా ఆండ్రాయిడ్ కోసం రాబోతున్నాయి అంటే ఆండ్రాయిడ్ యాప్ని యాపిల్ అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది తొందరగా పడకండి ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో యాపిల్ నుంచి మనకు ఆండ్రాయిడ్ మొబైల్స్ కోసం ఒక ఆండ్రాయిడ్ యాప్ వస్తుంది దేనికోసం అంటే ఎయిట్ ట్యాక్స్ కోసం అంటే మీరు ఎయిట్ ట్యాక్స్ని ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా వాడచ్చు దిస్ ఇస్ ఆసమ్ చాలా పెద్ద న్యూస్ ఇది చూద్దాం అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్లో రాబోతుంది కొంచెం వెయిట్ చేయాలి దానికోసం ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే షౌమీ నుండి షౌమీ యొక్క మీ ఎలెవెల్ లైట్ మొబైల్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ మొబైల్ విషయానికి వస్తే ఇంకో న్యూస్ ఏమిటంటే ఈ మొబైల్ మనకు మేబీ జూన్ ట్వంటీ ఫైవ్కి రావచ్చేమో రూమర్స్ అయితే వస్తున్నాయి అదేవిధంగా బయట మార్కెట్ విషయానికి వస్తే మొబైల్ మీరు గమనిస్తే ఫోర్ వచ్చింది ఫైవ్ వచ్చింది మరి ఇండియాకి ఫోర్ జీ వస్తుందా ఫైవ్ జీ వస్తుందా తెలియదు మేబీ షో మీకే మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే ఫోర్ జీ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ థర్టీ టూ జీ ప్రాసెసర్ అదేవిధంగా ఫైవ్ జీ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ ఎయిటీ జీ ప్రాసెసర్ అదే విధంగా ఎమోలేట్ డిస్ప్లే నైన్టీ హై రిఫ్రెషెడ్ విధంగా ఫైవ్ థౌసండ్ మిగ ఎంపైర్ బ్యాటరీ పాటు సిక్స్టీ ఫోర్ పిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్ మీద కనిపిస్తాయి విధంగా పూర్తిగా గ్లాస్ బాడీ అంటే గురిలా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ మొత్తానికి ఒక ప్రీమియం మొబైల్ తొందరలో ఇండియా మార్కెట్లో కనిపిస్తుంది అదే విధంగా ప్రైస్ విషయానికి వస్తే దాదాపుగా ట్వంటీ వన్ థౌజండ్ కావాలా ఖచ్చితంగా వెయిట్ చేయాలి మొత్తానికి ఒక మంచి మొబైల్ షౌమి నుండి ఇండియాలో తొందరలో రాబోతుంది నాకు తెలిసి మాత్రం జూన్ ట్వంటీ ఫైవ్కి వస్తే మాత్రం బాగుంటుంది లేకపోతే నెక్స్ట్ మంత్ చూద్దాం మరి ఏమవుతుందా ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే గూగుల్ నుండి గూగుల్ తన కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్ బర్డ్స్ని యూఎస్ మార్కెట్లో లాంచ్ చేసింది దాని పేరు విషయానికి వస్తే గూగుల్ పిక్సల్ బర్డ్స్ ఏ సిరీస్ పేరుతోని కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ని లాంచ్ చేయడం జరిగింది దాని ప్రైస్ విషయానికి వస్తే ఏడు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా ఫిఎస్ విషయానికి వస్తే పూర్తిగా ఫోర్ రేటింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లే బ్యాక్ టైం చాలా మంచి విషయం అదేవిధంగా ఇవి చూస్తే మనకు వైల్డ్ ఛార్జింగ్తో రావడం లేదు ప్రైస్ చూస్తే బిలో టెన్ థౌజండ్ రూపీస్ మొత్తానికి లాంచ్ చేయడం జరిగింది మరి ఇండియాలో ఎప్పుడు వస్తుందో ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ట్విట్టర్ నుండి ట్విట్టర్ బ్లూ అఫీషియల్గా కెనడా అదేవిధంగా ఆస్ట్రేలియాలో లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ లాంచ్ ఉంది ఎక్కడ ఆస్ట్రేలియాలో అదేవిధంగా కెనడాలో ఇది చూస్తే మనకు ట్విట్టర్ నుండి ఫస్ట్ టైం ఒక సబ్స్క్రిప్షన్ సర్వీస్ మంత్లీ మీరు పే చేయాల్సింది దాదాపుగా రెండు వందల పది రూపాయలు ఇది దేనికోసం అంటే ట్విట్టర్లో ఎక్స్ట్రా ఫీచర్స్ని యాక్సెస్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఎండో అయిపోయింది కలర్ థీమ్ అయిపోయింది అదేవిధంగా ట్విట్టర్ యొక్క లోగో ఇలాంటి కొత్త కొత్త ఫీచర్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ట్విట్టర్ బ్లూ యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఫస్ట్ వచ్చింది ఎక్కడ ఆస్ట్రేలియాలో అదేవిధంగా కెనడాలో ఇండియాలో కూడా నెక్స్ట్ మంత్లో రాబోతుంది మొత్తానికి ట్విట్టర్ నుండి కూడా ఒక సర్వీస్ రాబోతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే చాలా పెద్ద న్యూస్ అది ఏమిటంటే క్వాల్కామ్ నుంచి కొత్త ప్రాసెసర్ తొందరలో రాబోతుంది అది కూడా కేవలం ఫోర్ నానోమీటర్స్ ప్రాసెసర్ దాని పేరు విషయానికి వస్తే క్వల్కామ్ స్నాప్డగన్ ట్రిపుల్ ఎయిట్ ప్లస్ పేరుతోని రాబోతుంది అంటే అడ్వాన్స్ వర్షన్ దాంట్లో మీరు గమనిస్తే వచ్చేది పూర్తిగా మోడ్రామ్ చూస్తే ఎక్స్ సిక్స్టీ ఫైవ్ దాని స్పీడ్ విషయానికి వస్తే టెన్ జీబీ పర్ సెకండ్ దట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ ఆసమ్ లెవెల్ అది అదేవిధంగా జీపియో విషయానికి వస్తే అడ్లినో సెవెన్ థర్టీ జీపీఓ మొత్తానికి ఇది ఒక కిల్లర్ ప్రాసెసర్ ట్రిపుల్ ఎయిట్ ప్లస్ తొందరలో రాబోతుంది అది కూడా కేవలం ఫోర్ నానోమీటర్స్ దిస్ ఇస్ ఆసమ్ అండి మొత్తానికైతే ఎప్పుడు వస్తుందో లాస్ట్ డేట్ రివీల్ చేయలేదు మొత్తానికి దీనిపైన పని జరుగుతుంది తొందరలో రాబోతుంది దీంతో స్మార్ట్ ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ లెవెల్ అదిరిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నాయిస్ నుండి నాయిస్ తన కొత్త ఇయర్ ఇయర్బడ్స్ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది దాని పేరు విషయానికి వస్తే నాయిస్ ఎయిర్ బడ్స్ మినీ పేరుతో లాంచ్ చేయడం జరిగింది దాని ప్రైస్ విషయానికి వస్తే పదమూడు వందల రూపాయలు అంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దానిలో మీరు గమనిస్తే ఇండివ్యూడియల్గా గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది అదేవిధంగా దీంట్లో మనకు ఐపీఎక్స్ ఫోర్ రేటింగ్ ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా పూర్తిగా ఫిఫ్టీన్ అవర్స్ ప్లేబ్యాక్ టైంతో మీకు వస్తాయి మొత్తానికి ఒక చాలా మంచి టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ని నాయిస్ ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది మీకు కావాలి అంటే తీసుకోవాల్సింది ఎక్కడ నుండి ఫ్లిప్కార్ట్లో తప్పకుండా సారి ట్రై చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే అమెజాన్ నుండి అమెజాన్లో సేల్ స్టార్ట్ అయింది దాని పేరు విషయానికి వస్తే స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్ డేస్ పేరుతోని ఈ రోజు నుండి అంటే ఫోర్త్ జూన్ నుండి సెవెంత్ జూన్ వరకు ఈ సేల్ మీకు నడుస్తుంది ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ పైన ఇక్కడ మనకు ఆఫర్ చూపిస్తున్నారు అదేవిధంగా ఈ సేల్లో బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ మీకు కనిపిస్తుంది అది కూడా కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే డెబిట్ కార్డ్ ఆప్షన్ లేదు గమనించండి ఎప్పటి వరకు సెవెన్ జూన్ వరకు ఉంటుంది ఒకసారి చూడండి దీనిపైన మీకు సపరేట్గా వీడియో తొందరలో రాబోతుంది కొంచెం వెయిట్ చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి శాంసంగ్ నుండి మనకు ఏకంగా ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది దాని యొక్క పేటెంట్ బయటికి రావడం జరిగింది దాంట్లో మీరు గమనిస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనకు వచ్చేది ట్రిపుల్ ఫోల్డబుల్ అంటే డ్యూయల్ ఫోల్డబుల్ కాదు అదేవిధంగా దీని పేరు ఏముంటుంది దీని ప్రైజ్ ఎంత చివరికి దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ దీని యొక్క పేటెంట్ అదేవిధంగా డిజైన్ బయటికి రావడం జరిగింది దీంట్లో మీరు గమనిస్తే ఉండేది ట్రిపుల్ కెమెరా సెటప్ అదేవిధంగా యూఎస్బీ ట్యాక్సీ పోర్ట్ డ్యూయల్ స్టీ స్పీకర్స్ దాంతోపాటు వచ్చేది పంచ్ హోల్ డిస్ప్లే దీంట్లో మీకు కనిపించబోతుంది మొత్తానికైతే ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వస్తుంది పేరు ఏమిటి ప్రైజ్ ఎంత ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు ఖచ్చితంగా వేస్ట్ చేయాలి మొత్తానికైతే ఇవ్వండి ఈరోజు హాట్ హాట్ టెక్న్యూస్ వెళ్ళే ముందు తప్పకుండా వెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పటి వరకు జే హింద్ మాధారా